నమస్తే, జయ శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నాకు ఒక 1 వీక్ బ్యాక్ ఒకసారి 20,000 రూపీస్ పంపించిండు స్కోడా కారు 10/11 మోడల్ చూడమని. ఫస్ట్ డబ్బులు పంపిండు, తర్వాత నాతో ముందు మాట్లాడింది 10/11. పంపిన తర్వాత నేను బండ్లు వెతికినా కానీ ఆయన బడ్జెట్కు తగ్గట్టు సూట్ కాలేవు బండ్లు. అయితే ఈరోజు సడన్గా ఫోన్ చేసి, అన్న మేము ఇక్కడ వేరే బండి కొనుక్కున్నాం, నీకు పంపించిన అమౌంట్ రిటర్న్ కొట్టావా అని అడిగిండు. నేను ఆయనకు మాట్లాడడానికి ముందే చెప్పినా నేను డబ్బులు రిటర్న్ ఇయ్యాని. అయితే ఆయన ఇంగ్లీష్లో మెసేజ్ పెడుతుండు, నీది ఏరో వేరే ఊరు కదా, అందుకే నువ్వు పైసలు తీసుకొని నువ్వు చీటింగ్ పని చేస్తున్నావు, నువ్వు ఫోన్లో వీడియోలో మాట్లాడిన దానికి నువ్వు చేసేదానికి ఏం సంబంధం లేదు, నువ్వు అంత దొంగన కొడుకు అన్నట్టు మెసేజ్ పెట్టండి ఇంగ్లీష్లో. నాకు పెద్దగా రాదు కానీ అర్థమైంది. అయితే నేను ఈయన ఏం మాట్లాడతాడంటే, నువ్వు నా కోసం ఇవ్వలేదు కదా, వేరే బండ్ల కోసం వేరేప్పుడు వెతికినావు కదా అంటాడు. సార్, నేను 5-6 బండ్ల కోసం కమిషన్లు తీసుకొని పోతా, ఉట్టిగా పోయి తిరిగా ఢిల్లీలో. మీరు పైసలు ఇచ్చిర్రు, నేను పని చేసిన. మీరు బండి వేరే కడ కొనుక్కుంటే దానికి నేనేం చెప్తాను, మీరు ఆగాలి, మంచి బండి దొరికేదాకా తిరుగుతా అని చెప్పిన కదా. ఇక మీరు బండి ఇప్పుడు కొనుక్కొని కమిషన్ పైసలు రిటర్న్ కొట్టమంటే మరి నాకు అక్కడ ఖర్చు అయినా ఓడిస్తాడు. అందుకోసమే మీరు ఇంతగానో ఇంగ్లీష్లో ఇంత పొడుగు మెసేజ్ పెట్టిరని మీకు కొన్ని డబ్బులు కొట్టిన. నా ఖర్చు కాగా పోగా మిగిలినవి మీకు కొట్టించిన. మీకు లొకేషన్ కూడా పెట్టినా, నేను పారిపోయే క్యాండిడేట్ని కాదు, నా లొకేషన్ ఇవ్వండి, నా అడ్డా ఇది. ఇవన్నీ బండ్లు నా దగ్గర, నన్ను నమ్మి ఎంతోమంది ఇక్కడ పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర 10-12 మంది పనిచేస్తారు, అసలు పనులు చేసే బాపతి కాదు నేను. మీరు పైసలు కొట్టే ముందు ఆలోచించుకోవాలి, నేను అద్దంటనా క్వారగా ఉంటానా అని. ఓకే సార్, నమస్తే, జయ శ్రీరామ్.